కృష్ణాయిలో కృష్ణ ఉన్నాడు, పామాయిలో బాముంది. ఈ డీజిల్ ఎవరున్నారు? ఏంటి ముళ్ళపంది ఇక్కడ ఉన్నాడు? అయ్యయ్యో నాయనా, ఏమైంది నాయనా? ఎప్పుడు ఆఫ్ ఆఫ్ కోటర చేతులు పెట్టుకుని ఉండేవాడివి, ఇప్పుడేంటి ఆఫ్ బదులు అరటిపండు చేతులు పెట్టుకున్నావు? ఇది మన ఊరు అరటిపండులా లేదే? ఇది కేరళ పండగ. అవునన్నా, ఇల్లు గుర్తు తెలియాలని రెడ్ లైట్ వేసి వచ్చా. ఎవరికి చూస్తే నిజమైన రెడ్ లైట్ లో ఇరుకు. అయ్యో ఏమైంది? వెళ్లేటప్పుడు ఉంగరంతో వెళ్ళాను, వాచితో వెళ్ళాను, టేబుల్ డబ్బుతో వెళ్ళాను, ఇప్పుడు చూస్తే ఈ పండ్లతో నిల్చున్నాను రా. అయ్యో అయినా, నువ్వు ఇంతకు ముందు చాలా మందికి మేకప్ చేసావంటే నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నా. నువ్వు చాలా మందికి మేకప్ చేసింటావు, అలాగే తింటూ వెళ్ళావా? అయ్యో తప్పు జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది. నేను ఊరికి బయలుదేరుతున్నాను. ఒక నిమిషం మార్చుకొని వస్తాను. మీకెందుకు శ్రమ? మీరు రెస్ట్ తీసుకోండి, నేను సంతానాన్ని తీసుకువెళ్తాను. నేను కూడా మీతో పాటు రైల్వే స్టేషన్ వరకు వచ్చి ట్రైన్ ఎక్కించడంలో నాకు ఎలాంటి కష్టం లేదండి. ఇంకా చెప్పాలంటే అది నాకెంతో ప్రశాంతతనిస్తుంది. అర్థం చేసుకోండి. ఓకే రండి. రే అల్లుడు, ఇంకా ఆలస్యం ఎందుకురా? నువ్వు చేసేదేమైనా అసలు బాగుందా? మంజు స్టేషన్కి వెళ్లే లోపల నీ ప్రేమ గురించి చెప్పరా, అంతే నేను చెప్పగలను. శశి, టైం అయింది, బయలుదేరదామా? ఏమైంది? తెలీదు మంజు, స్టార్ట్ అవ్వట్లేదు. అయ్యయ్యో, 8 అయిపోయింది, 9 గంటలకి ట్రైన్. ఇప్పుడు ఏం చేయాలి? ఆటో. సారీ శశి, ట్రైన్కి టైం అయిపోయింది, నేను బయలుదేరుతున్నాను. ఓకే బాయ్, వస్తాను సంతాను. ఎక్కడికి వెళ్ళాలమ్మా? రైల్వే స్టేషన్కి. కుక్కకి 4 కాళ్ళున్నా కాలు మీద కాలేసుకొని కూర్చోలేదు, అలా ఉంది నీ కథ. ఇంతసేపు అమ్మాయి ఇక్కడే ఉంది, నీ ప్రేమ గురించి చెప్పరాంటే చెప్పలేదు, ఇప్పుడేమో అమ్మాయి వెళ్ళిపోయింది. రే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా? లోకంలోని ప్రేమకు ఎవరెవరో శత్రువులు, కానీ నా ప్రేమకు ఆ దేవుడే శత్రువు. ఏంట్రా కొట్టగానే బండి స్టార్ట్ అయింది? రే, నీ ప్రేమకు దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు రా, వెంటనే బండి పోనీరా, స్టేషన్కి వెళ్ళే లోపల మందులు పట్టుకుందాం. మందురా. మంజు డ్రైవర్, ఇదిగోండి మా ఆటో వచ్చేసింది. శశి, నా టైం ఎలా ఉందో చూసారా? ఈ ఆటో కూడా ఆగిపోయింది. మంజు, ఆ ఆటో ఆగిపోవడం నీకు ఇబ్బంది అవ్వచ్చు, కానీ మావాడికి మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే, నిన్ను జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించకపోతే వీళ్ళ బాబాయ్ వీడిని రగ్గొడతాడు, అందుకు అవకాశం వచ్చింది కదా, అందుకే సంతోషపడుతున్నాడు. మంజు, నువ్వు ఆటోలో ఎక్కు. బండి నేను నడుపుతాను, నువ్వు వెళ్ళి అమ్మాయి పక్కన కూర్చో. ఇప్పుడైనా నీ ప్రేమ గురించి అమ్మాయితో చెప్పరా, వెళ్ళరా. అవును శశి, నాతో ఏదో చెప్పాలని నన్ను బయటికి తీసుకువెళ్లారు, అక్కడ జరిగిన గొడవలో నేను ఆ సంగతే మర్చిపోయాను. ఇంతకీ విషయం ఏంటి? అదేం లేదు మంజు, అదేంటంటే. అమ్మాయి అడుగుతుందిగా, మర్యాదగా చెప్పు. మీతో ఈ విషయం అప్పుడే చెప్పుకోవాల్సింది. Oh, my God.
మంజు వీడు ఆ దుర్మార్గుడే. ఏం జరిగిందమ్మా, ఎందుకు ఆయన హత్య చేశావు? నన్ను అసహ్యంగా ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో చూపించి నా జీవితాన్ని నాశనం చేశాడు. అందుకే ఇతన్ని చంపేశాను. నన్ను అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్. వీడు చేసిన పాపాలకి ఆ దేవుడే సరైన శిక్ష వేశాడు, చూసావా? అరగంటలో బయలుదేరిపోతుంది, ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా లేదే. మంజు పని చేద్దామా, పక్కనే ఒక బస్ స్టాండ్ ఉంది, నిన్ను బస్ ఎక్కించరా? సరే. మంజు, ఉడిపికి కరెక్ట్ గా 10 గంటలకు బస్సు బయలుదేరుతుందట. నీ టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అయిపోతుంది, అప్లోడ్ అవుతుంది. థాంక్స్. ఎలాగైనా కన్ఫర్మ్ అవుతుంది, 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 అయి తీరాలి, అవుతుంది. మంజు, ఆ విషయం? అయ్యో, నేను బొత్తిగా మర్చిపోయాను. నాకు మతిమరపు ఎక్కువైపోతుంది. పొద్దున్నుంచి మీతోనే ఉన్నాను, కానీ పెళ్లి ఇన్విటేషన్ ఇవ్వడం మర్చిపోయాను. ఇన్విటేషనా? ముందు మీరెవరో చెప్పండి. మంగమ్మ గారా? శశి, మీరు ఈ పెళ్లికి తప్పకుండా రావాలి. మీరిక్కడ నన్ను ఎలా చూసుకున్నారో అలాగే ఉడిపిలో నేను మిమ్మల్ని చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. మంజు, నీ టికెట్ కన్ఫర్మ్, నంబర్ 9, కిటికీ పక్కన సీటు, మంచి గాలి వస్తుంది, ఇదిగోండి. ఇదేంటి పెళ్లి శుభలేఖ? నేనే ఇచ్చాను. Thank you.